పింకీ వెంకీ తరుణ్ రండ్రా. సమీరకి మార్నింగ్ నుంచి ఫీవరిష్ గా ఉందిరా. అవునా, డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? వద్దు, నైట్ అంతా నిద్రలేదు, ఏదోలా ఉంది. మేమంతా ఇటుంటే నువ్వు అటు చూసి మాట్లాడతావేంటి? అబ్బా, అలా ఏం లేదులేరా. ఏయ్, ఏం జరిగింది నాతో చెప్పు. ఏంటి? ఏడవకు. రాత్రి పడుకొని నిద్రపోతున్నానా, ఆ కారణంలో ఎవరు నిల్చున్నట్టు అనిపించింది. కిటికీ మీద ఎవరు చేయి వేశారు. భయం వేసి పక్కకు తిరిగి పడుకున్నానా, ఎవరో నా ముఖం దగ్గరగా వచ్చి నన్నే చూస్తున్నారే. గట్టిగా అరుద్దాం అనుకున్నాను కానీ మాట రాలేదే. అటు చూస్తే ఇప్పటికే భయం వేస్తుంది తెలుసా. రే ఆపండ్రా, ఏంట్రా మీ కామెడీలు ఈ టైంలో? ఏంటమ్మా ఇలా చూసిందా? నీ పక్కన వచ్చి కూర్చుందా? గోడ మీద బల్లి కూడా నిన్ను ఇలా పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూస్తే దానికి కూడా భయపడతావా? రే, నేను ఇంత భయపడుతుంటే మీ అందరికి కామెడీగా ఉందారా? వచ్చే అమావాస్య నాటికి నిన్ను పూర్తి మనిషిగా చేస్తాను రా పూపా. అప్పటి వరకు పిశాచివై నీకు నచ్చిన సుఖాలన్నీ అనుభవించు. అవునురా. ఇదేమ్రా ఇట్లా దూరంలో పట్టింది? ఏమో నాకెవరిక అగజోడు. అరే దినేశాలో పిచ్చి గిట్ల లేచిందంటావా? ఏమో నాకెవరిక. ఇక చూడు గిట్లా. ఏయ్ ఎవడ్రా నువ్వు? నేనేరా వెంకీని. ఏంద్రా ఈ ఫ్యాన్సీ డ్రెస్సు? ఏం లేదురా, ఈ గెటప్ తో సమీరా బట్టిన దెయ్యాన్ని వదిలిద్దామని సయ్యదులా మజాక. జనాలను భయపెడదామని చూస్తావా? ఏంది నా ముందే నీ పర్ఫార్మెన్సా? టైం బాగాలేక ఇంట్లో ఉన్నా, లేకపోతే ఈ పాటికి నంది పడ్డు వచ్చేది. ఏయ్ నేను ఇటు మాట్లాడుతుంటే అటు దొర్లుతావేంటే? ఇటు చూడు బొమ్మలే, బొమ్మ బొమ్మలే, సైదులే సైదులు ఇక్కడ కొట్టం చూసావా? ఆయిలేసి రాసి కొడితే దిమ్మదిరికి బొమ్మ కనపడి అమ్మా అనాలి. వాతలో వాతల తేలాలా. వాతల నాకు కాదురా, వాతలు నీకు తేలుతాయి. బొమ్మలా ఉన్నాయి దెయ్యాలున్నాయి చూశాను.